ఇప్పుడు ఆల్రెడీగా రిజిస్ట్రేషన్ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయి? ఇంకా రిజిస్ట్రేషన్ వచ్చే ఉన్నాయి ఒక మూడు. ఇంకేం తాగేటట్లేవి. ఇక దిల్ రాజ్ దగ్గరకు పోయినామంటే ఇక నువ్వు బొంబాయి దాకా పోతావు. అంటే ఫస్ట్ సినిమా కూడా ఆయనే తీసుకున్నది, అప్పుడు బాగా క్లోజ్ అయినరా మీరు? దాని తర్వాత రెండు సినిమాలు ఇటు సురేష్ బాబు దగ్గరికి వచ్చిండే కదా, మళ్ళీ అదే బ్యానర్లు వస్తుంటే ఎట్లుంది? ఇప్పుడు థ్రిల్లింగ్ ఉందా? మంచిగా ఉంటుంది. రాజుగారితో పనిచేసినప్పుడల్లా మజా వస్తుంది. ఆయనకి మాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ తెలియదు. ఆయనకి 30 సంవత్సరాలు అయినా సినిమా మీద పిచ్చి అట్లానే ఈక్వల్గా మెయింటైన్, కన్సిస్టెన్సీగా మెయింటైన్ అవుతుంటుంది. మంచిగా అనిపిస్తుంది. మేము ఏ పేస్లో ఉంటే మా పేస్లో ఉంటాడు. ఏదో ప్రొడ్యూసరు ఏదో జస్ట్ అక్కడికక్కడికి కాకుండా కథ క్యారెక్టర్ షూట్ అన్నీ కలిపి మజా వస్తుంది. ఎంత చేస్తుంటా. నువ్వు ఆల్రెడీ ఫల్టీ టాలెంట్ కదా, నువ్వు ముందే డైరెక్ట్ స్కానింగ్ చేసినావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆల్రెడీగా తరుణ్ భాస్కర్నే నేను డైరెక్ట్ స్కానింగ్ చేసిన, ఇప్పుడు నీ సినిమాకి డైరెక్టర్నే మన అన్నావా? నేను ఆల్రెడీ తీసిన, ఇంతకు మించి లేదు, అది ఓకే టేక్, నెక్స్ట్ చెప్పు. కథ ఒప్పుకునే ముందుదా అడుగుతా, అదే మనం మారుస్తావని. కథ ఒప్పుకున్న తర్వాత డైరెక్టర్ సినిమా అనేది సలహాలు అంటావా? సెట్ మీద ఉన్న వాళ్ళు అందరికీ వస్తుంటది, లైట్ మన్ కూడా చిన్న ఇట్లా సీన్ ఇట్లుంటే బాగుండు అనిపిస్తుంది. ఏ మనకు పోతే వాళ్ళు కూడా వచ్చి చెప్తారు కదా. సో వాళ్ళతో పాటు అందరం కలిపి ఎవరి ఒపీనియన్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటాం సలహా. కానీ సినిమాలో సగం బడ్జెట్ ఫూలకే అయినట్టు. నిజంగా ప్లాస్టిక్ నిజంగా మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ లో మళ్ళీ ఫూలే. వీడికి కొంతమంది కొంతమంది లేడీస్ ఫ్యాన్స్ వస్తాయంటే వద్దని చెప్పిన, ఆయన ఎవరికి వాడితే వాళ్ళకి ఫూల్ ఇస్తున్నారు అమ్మ వద్దు. అయితే ఎట్లున్నది అంటే కథ, పొద్దుగాల లేచినమా, టాకీస్ కార్డ్ కొయినమా, చూడు మంది 10 మందికి చెప్పినమా, ఇదే కదా నీ అంతే అంతే పూలు ఇచ్చి చెప్పినమా అంతే. ఈసారి పూలు ఇచ్చి చెప్తాం అంతే. నీ స్టైల్లో చెప్పే ఒకసారి. అదే ఆంధ్ర తెలంగాణలో పొద్దున 8 లేచినామా, బ్లాక్ లో టికెట్ కొనుక్కున్నామా, అంటే టికెట్ దొరకదని ముందే చెప్తున్నా, బ్లాక్ లో టికెట్ కొనుక్కున్నామా, థియేటర్ కి వచ్చినామా. అరే రైమింగ్ లో చెప్పు కాక, నువ్వు ఇట్లు ఇడుస్తావా డైలాగ్? జర నేను మారిపోయినా లేచినామా లేచినామా, టాకీస్ కార్డ్ కొయినామా పోయినా, పాట లేకుంటది గానీ నేను మారిపోయినా. నేను కూల్ అయిపోతున్నావు ఎందుకు అట్లా? రెండు సినిమాలు కూల్ అయినా అంటే పాగల్ హీరో కదా. నీకు ఎట్లా అనిపించింది యాష్ స్కానింగ్ చేస్తుంటే? సేమ్ అలాగే అనిపించింది, పాగల్ లాగా. ఇయర్ థంబ్నైల్ ఇయర్ ఆయన నేను మెంటల్లో ఉంటాను, నువ్వు పాగల్. ఇప్పుడు రేపు అట్లనే ఉంటుంది కా అన్న, మంచిగా అంటే మంచిగా ఉంటే మంచిగా ఉంటే ఎవడు నడవది. కొంచెం చక్కగా తాగినామనుకో కిక్ రాదు, కొంచెం కాక్ టాయిలెట్ కలిపినామనుకో ఇదిరా ఇట్లా వేసుకుంటాం కదా సుర్రు అన్నది అన్నట్టు. నీ డైలాగులు కూడా అట్లనే మంచిగా ఉంటాయి కదా, ఆన్ పాయింట్. ముందు చూసినావు కదా, మళ్ళీ నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? రాజుగారు కన్విన్స్ చేశారు. సో బట్ ది స్క్రిప్ట్ కాదు, ఏంటి రాజుగారు కన్విన్స్ చేసినందుకు? బికాస్ ఆఫ్ ది స్క్రిప్ట్, నాట్ బికాస్ ఆఫ్ హిమ్. మళ్ళా బట్ ఐ యువర్ వర్క్ ఇస్ గుడ్, యువర్ హీస్ మల్టీ టాలెంటెడ్ నో, యాస్ యూ సెడ్, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సింగర్. బట్ కుడెంట్ ఇంప్రెస్ హీరోయిన్. సింగర్ దెన్ వాట్ ఎల్స్? రైటర్. తెలుగు నీకోసానికి నేర్చుకుందా లేకపోతే అంతకు ముందే వచ్చా? నో, ఈవెన్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ హీల్ టాక్ ఇన్ తెలుగు. ఎక్కువ ఏది మాట్లాడతారు? తమిళ. తమిళంనాడా?